ఒకటే ఇన్ని కోట్ల ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గాని ప్రతి కేంద్ర మంత్రి గాని ప్రతి ఎమ్మెల్యే గాని అందరూ మాట్లాడేది పోలవరం ప్రాజెక్టు గురించి ఏదైనా మాట్లాడదామంటే జాతి ప్రయోజనాలని అడ్డుకుంటామని అడుగుతున్నారు. జాతి ప్రయోజనాలను అడ్డుకోవడానికి ఒక్క భూమి కోల్పోతున్న ఒక్క నిర్వాసితుడు మాట్లాడలేదు. మాకు అడుగుతున్నది మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఇళ్లలోంచి పంపించేస్తున్నారు, మాకు సరైన ఉపాధి అవకాశాలు లేవు, వ్యవసాయ అవకాశాలు లేవు, మా తరతరాలుగా ఉంటున్న ఇళ్ళని భూముల్ని కోల్పోయి జాతికి అంకితం చేస్తున్నాం, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని గోడి పెడుతున్నారు. కానీ ఏ ఒక్కరు కూడా పోలవరం ప్రాజెక్టుని అడ్డుకోవట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు కానీ మీరు ఇన్నిసార్లు పోలవరం రివ్యూ యాత్రలు పెడుతున్నారు, ప్రతిరోజు మీరు మీ కార్యాలయంలో కూర్చొని పోలవరంలో ఎంత మేరకు పనైంది అని అడుగుతున్నారు. కానీ ఇన్ని లక్షల మంది నిర్వాసితులు ఇల్లు వాకిళ్ళు వదులుకొని జాతి ప్రయోజనాల కోసం రోడ్ల మీద పడుతుంటే మీరు ఒక్కసారి కూడా రివ్యూ చేయడానికి మీకు సమయం లేదు, ఒక్క సెకండ్ కూడా మీకు సమయం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాలి, అధికారులు కూడా అర్థం చేసుకోవాలి. కే 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మీరు ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని ఎంత ద్వంద్వ నీతి మీది ఎప్పుడో బ్రిటిష్ చట్టాలని పునరావాసానికి మీరు పెడుతున్నారు. పునరావాసం భూ సేకరణ చట్టాన్ని 1853 బ్రిటిష్ చట్టాన్ని మీరు అమలు చేస్తున్నారు. కానీ మీ పోలవరం కట్టే కాంట్రాక్టర్లకు మట్టుకు ప్రతి సంవత్సరం కొత్త రేట్లు పెడతా ఉన్నారు. మొన్న 2018 రివ్యూ రేట్ల ప్రకారం మళ్ళీ కాంట్రాక్ట్లు పెంచారు మీరు పోలవరం కాంట్రాక్టర్స్కి. మరి అలాంటిది భూముల్ని కోల్పోతున్న భూముల్ని త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అండగా లేకపోతే అందరూ కలిపి సకలం ఆంధ్ర జాతి నిర్వాసితులకి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ప్రతి ఒక్కరు కూడా. మన దేశ దౌర్భాగ్యం బాక్రాణంగల దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు జాతీయ ప్రాజెక్టుల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయే వాళ్ళకి ఒక్కరు కూడా అండగా నిలబడలేకపోయారు, సంపూర్ణమైన న్యాయం చేయలేకపోయారు. వంశధార నిర్వాసితుల దగ్గర నుంచి మన చింతలపూడి ఎత్తిపోతల పథకం రైతుల దగ్గర నుంచి ఈరోజు మన పోలవరం నిర్వాసితుల దాకా ఒకటే అన్యాయం. ఈ రోజున నేను పోలవరం నిర్వాసితుల సమస్య ముఖ్యమంత్రి గారికి అడుగుతా ఉన్నాం. మీరు దాంట్లో పోలవరం 56,000 చిల్లర ప్రాజెక్టు, కోట్ల ప్రాజెక్టు ఇది, దాంట్లో అత్యధిక శాతం పునరావాసానికి 33,000 కోట్ల చిల్లర దాంట్లో భూమి పరిహారానికి కానీ దాంట్లో ఎక్కువ శాతం రీహాబిలిటేషన్కి రీలొకేషన్కి దాదాపు 27,000 కోట్లు 21,000 కోట్లు వారి పరిహారం చెల్లించాలి. కానీ ఈ రోజున కనీసం ముఖ్యమంత్రి గారు చెల్లించింది 4%. మరి మిగతాది ముందు భూ సేకరణ చట్టం చెప్పేది నిర్వాసితులకి న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలని. కానీ మీరు కాంట్రాక్టులకో ప్రాజెక్టులకో మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఎవరైతే మనకి జీవితాలను త్యాగం చేశారో ఆ నిర్వాసితులకు న్యాయం చేయలేకపోతే పోలవరం ప్రాజెక్టు స్ఫూర్తి దెబ్బతింటుంది. మీరు ముఖ్యమంత్రి గారిని కూడా నేను ముంపు మండలాల నుంచి వేడుకుంటున్నాను, మీరు నిర్వాసితులకు న్యాయం చేయండి. నేను ఏమి ఆశించకుండా మీ ప్రభుత్వానికి నిలబడటానికి నేను నిలబడ్డాను, జనసేన నిలబడింది, జన సైనికులు నిలబడ్డారు. నేను మీ జెండాలు మోసాం, మీ ఎజెండాలు ముందుకు తీసుకెళ్ళాం. నేను గుర్తుపెట్టుకోండి ఒకసారి, నేను కోరుకుంది కూడా మీరు మంచి పరిపాలన అందించండి.
ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రజలు నష్టపోతున్నారు, దానికి మీరు సవ్యమైన న్యాయం చెయ్యాలని చెప్పి గతంలో కూడా మీకు మనిద్దరం కలుసుకున్నప్పుడు గుర్తు చేశాను, చెప్పాను. భూసేకరణ చట్టాన్ని చాలా బాధ్యతగా అమలు చేయాలని చెప్పారు. ఇది నేను పోలవరం నిర్వాసితులకు ఒకటే చెప్తున్నాను, మీకు న్యాయం జరిగే వరకు, ఎందుకంటే మీకు అన్యాయం జరగకూడదు. మీకు అన్యాయం జరిగిందంటే నేను తలదంచుకునే పరిస్థితి. అందుకని నేను మీకు మాట ఇస్తున్నాను ఈ రోజున, కష్టమైన మాటను తెలుసు, మీకు ఆఖరి వ్యక్తి వరకు మీకు న్యాయం జరగడానికి పోరాటం చేయడానికి మీకు ఉండగా ఉంటాను. అలాగే మండలాల్లో విద్య వైద్య చాలా అనగా దెబ్బతిన్నారు ప్రజలు. బస్ పాసులకు కూడా మీరు తెలంగాణ వాళ్ళు కాదని చెప్పి, మీరు ఆంధ్ర ప్రాంతంలో అని చెప్పి ట్రాన్స్పోర్ట్ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది. ఒకవైపు ఏమో మీరు అడ్డు వెళ్తే ఇంకా మాకు రాలేదని చెప్పి ఆంధ్ర ట్రాన్స్పోర్ట్ కంపెనీ చెప్తుంది. బస్ పాసులు కూడా దౌర్భాగ్యం, బస్ పాసులు కూడా త్యాగాలు చేసి ఈరోజున బస్ పాసులు కూడా అడుక్కునే పరిస్థితి. దీనిని ఒక్క అధికారి కూడా మేము అడిగేది జిల్లా కలెక్టర్ గారిని అడుగుతున్నాం. రాజకీయ నాయకులు ఎలాగో గాలికి వదిలేశారు, కనీసం జిల్లా కలెక్టర్ గారిని నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి మీరన్నా ఒకసారి రండి, ఒకసారి కన్నీళ్లు చూడండి, ప్రజల కష్టాలు చూడండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, ప్రజలందరూ ఎస్టీలు గిరిజనులు జనజీవన స్రవంతంలోకి రావాలి, మీరు అభివృద్ధి పదంలో రావాలి అంటే వారి జీవితాల్లో బతుకుతూ ఉన్నారు, వారి జీవితాలను చిన్నాభిన్నం చేసి వారి కట్టించే ఇల్లు సరిగ్గా లేవు. మీరు ఒక్క గదిని రెండు గదులు చేసేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఎవరు ఉండగలరు, ఎలా ఉండగలరు? నిన్న సభలో కూడా చెప్పాను, మన దేశం కులాల ఆధారిత సమాజం, వృత్తి ఆధారిత కులాలు, మన షెడ్యూల్ కులాలు. మీరు ఒక ప్రాజెక్ట్ కడుతున్నారంటే ముఖ్యంగా అత్యధిక శాతం ఉన్న గిరిజనులే తీసుకుందాం, వారి సంస్కృతిని చంపేస్తున్నాం మనం. వారి పండుగలు ఎలా చేసుకుంటారు, వారి ఆచార వ్యవహారాలను ఎలా కాపాడుకుంటారు? ప్రభుత్వం ఉన్నది భిన్నత్వంలో ఏకత్వం కాపాడటానికి ప్రభుత్వాలు ఉన్నాయి, మీరు భిన్నత్వంలో ఏకత్వం చంపేస్తున్నారు. అక్కడ ప్రాజెక్టుల్లో గిరిజనులు నష్టపోతుంటే వారి సంస్కృతిని పరిరక్షించాలి, వారి ఆటపాటలను సంరక్షించాలి, దళిత జీవన విధానం కల్పించాలి అని మీరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ముఖ్యమంత్రి గారు 2019కి ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుందని చెప్తున్నారు, పూర్తి చేస్తామని చెప్తున్నారు, అర్థం చేసుకోగలం. కానీ పునరావాసానికి సంపూర్ణంగా పునరావాసం చేయకుండా, నిర్వాసితులకి న్యాయం చేయకుండా మీరు ఎలా పూర్తి చేస్తారు? మీరు